International Lab Facility. Student Lead Startups. Great Academic Exposure. KL, deemed to be university. బయట ఫుడ్ తింటున్నారా? అయితే జాగ్రత్త, ఎందుకంటే మనం ఇంతకుముందు తినే వాటిల్లో రాళ్ళు రావడం చూసాం, వెంట్రుకలు రావడం చూసాం. కానీ అక్కడ తినే సమోసాలు ఏకంగా కండోమ్స్, గుట్కాలు, రాళ్ళు వచ్చాయట. అవును, మీరు విన్నది అక్షరాల నిజమే. ఓ కంపెనీలోని క్యాంటీన్లో సమోసా తింటూ ఉండగా అందులో నుంచి కండోమ్స్, గుట్కాలు, రాళ్ళు రావడంతో ఉద్యోగులు కంగు తిన్నారు. గుట్కా, రాళ్ళు గమనించకుండా సమోసా తిన్న ఉద్యోగులు వాంతులు, విరేచనాలు చేసుకొని హాస్పిటల్ పాలయ్యారు. ఈ సంఘటన పుణేలోని ఓ ఆటోమొబైల్ కంపెనీలో జరిగింది. సమోసాలో కండోమ్స్, గుట్కాలు, రాళ్లు వచ్చిన విషయాన్ని ఉద్యోగులు యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో యాజమాన్యం క్యాంటీన్ సమోసా సప్లై కంపెనీపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు సమోసా కంపెనీకి వెళ్లి విచారణ జరపగా అక్కడ సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అక్కడి సమోసా కంపెనీ మాజీ ఉద్యోగులే ఈ కుట్రకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. వారిని ఉద్యోగాల నుంచి కంపెనీ తొలగించిందన్న కారణంతో ఆ కంపెనీకి చెడ్డ పేరు తీసుకురావడానికి సంస్థలో పనిచేసే ఇద్దరు ఉద్యోగులతో కలిసి సమోసాలో కండోమ్స్, గుట్కాలు, రాళ్లు కలిపినట్లు గుర్తించారు. దీంతో ముగ్గురు మాజీ ఉద్యోగులతో పాటు వారికి సహకరించిన మరో ఇద్దరు ఉద్యోగులు ఫిరోజ్ షేక్, విక్కీ షేక్లను పోలీసులు అరెస్టు చేశారు. ఇక ఆ సమోసాలు తిని అస్వస్థతకు గురైన ఆటోమొబైల్ కంపెనీ ఉద్యోగులను యాజమాన్యం హాస్పిటల్కి తరలించి చికిత్స అందించింది. అయితే ప్రస్తుతం ఈ వార్త వైరల్ కావడంతో ఇలా తినే వస్తువుల్లో అలాంటి వస్తువులు పెట్టడం ఏంటి అని సోషల్ మీడియాలో తెగ విమర్శలు గుప్పిస్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.